ప్రశ్న టీఎస్డిఎస్సికి సంబంధించి ఒక ప్యానిక్ క్రియేట్ అయింది మన మిత్రుల దగ్గర. చూడండి, ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన ఒక చిన్న ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, సి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్లో సి పార్ట్ ఇచ్చాడు. చూడండి, ద క్యాండిడేట్స్ హు అక్వైర్డ్ లోయర్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ అక్వైరింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెలెక్షన్ టు ద అప్లైడ్ పోస్ట్. అంటే ఇది యాక్చువల్గా మన గవర్నమెంట్ అంటే ఎవరైనా ఏదైనా కూడా హయ్యర్ది క్వాలిఫికేషన్ అక్వైర్ చేసిన తర్వాత కింద లోయర్ క్వాలిఫికేషన్ అక్వైర్ చేయొద్దు అనేది మామూలుగా ఇవ్వడం జరిగింది. దీన్ని పట్టుకొని మన వాళ్ళు ఏంటంటే, ఎవరైతే బీడీ చేసిన తర్వాత డిఎడ్ చేశారో వాళ్ళ సర్టిఫికేట్స్ చెల్లవు అనే ఒక అన్ఫార్చునేట్గా అది బయటకు వచ్చింది. ఎట్లా వచ్చిందో తెలియదు, అది కొంచెం ఇబ్బందికరమైన అంశం మనకు తెలిసిందే. చాలామంది క్యాండిడేట్స్ చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. తర్వాత ఒక అమ్మాయి అయితే మొన్న రాత్రి లిటరల్లీగా షీఈస్ వీపింగ్, సార్ ఇట్లా నేను ఉర్దూ మీడియము, నేను బీఎడ్ అయిపోయిన తర్వాత డిఎడ్ చేసిన టాపర్, ఆమె సెకండ్ ర్యాంక్ ఉంది వాళ్ళ యొక్క కేటగిరీలో, సెకండ్ ర్యాంక్ ఉంది, నాకు రిజెక్ట్ చేశారు నా సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు. సో అప్పుడు ఏమైపోయింది అంటే, సరే మీరు అట్లా దిగులు పడకండి, టెన్షన్ పడకండి, అది తప్పు, అది జరుగుతుంది, మీరు ఖచ్చితంగా డిఓ గారిని కలవండి, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, దయచేసి మళ్ళీ మీరు వెళ్ళండి, మీరు అడగండి అని చెప్పేసి ఆ అమ్మాయికి నచ్చ చెప్పడం జరిగింది. ఆమె ఒకటే వికివికి ఏడుస్తున్నారు, సార్ ఇట్లా నేను డిగ్రీ చేశాను నాకు చెల్లదా, అట్లా ఏం లేదమ్మా, కాదు అదేదో తప్పు అపార్థం చేసుకున్నారు, మనం మీరు ఇంటర్మీడియట్ చేశారు, ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీ చేశారు, డిగ్రీ చేసిన తర్వాత బీఈడి అయిపోయింది, బీఈడి తర్వాత ఇది కూడా చేశారు కదా, సో అది అట్లా ఏమి ఏముండదని చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు మళ్ళీ కాల్ చేస్తే చెప్పారు, సార్ ఇట్లా అది క్లియర్ అయిపోయింది సార్, మళ్ళీ మేము డిఓ గారి దగ్గరికి, మామూలుగా మేము డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు ఎవరైతే రామ్మోహన్ రెడ్డి గారు కూడా వారికి ఇష్యూను తెలియజేశాం, తర్వాత అక్కడ సంఘ నాయకులు కూడా వెళ్ళారు, వెళ్ళి ఇట్లా జరిగి ఉండేస్తారంటే వారు మళ్ళీ హైర్ అథారిటీస్ని కన్సర్న్ ఏవైతే డిఓస్ ఉన్నారో తెలుసుకున్నారు. తెలుసుకుని అట్లా కాదు, అది అట్లా అది ఎవరికి ఉద్దేశించిందంటే పండిట్స్కి ఏదో సమ్ తెలుగు పండిట్ దానిలో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, దానికి ఉద్దేశించి ఇచ్చింది అన్నట్టు ఇది క్లియర్గా వచ్చింది. సో దయచేసి ఎవరు కూడా ఇప్పుడు కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి, సార్ మేము బీడీ చేసిన వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మనందరికీ తెలిసిందే ఏంటి అంటే, మనకు డిఎడ్ బిఎడ్ వాళ్ళు ఈ యొక్క ఎడ్యుటి పోస్టులకు అర్హత లేదు. సో ఇది మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. సో దాని తర్వాత మళ్ళీ ఏంటిది ఎట్లా అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా డిఎడ్ బిఎడ్ సంఘం మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు కూడా మామూలుగా తెలుసుకొని వారు కూడా పోస్ట్ పెట్టారు, ఎడ్యుటి పోస్టులకు బిఎడ్ చేసిన తర్వాత డిఎడ్ చేస్తే అనుమతి లేదు అంటూ వస్తున్న వార్తలు తప్పుడు వార్తలు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. డిఎస్సి ఉత్తర్వుల్లో ఇచ్చిన అంశం హయ్యర్ లోయర్ స్టడీ అంశం, ఇది కేవలం కొన్ని రకాల పండిట్ ఓపెన్ ఇంటర్ అంశాలు మాత్రమే, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. బీఈడి చేసిన తర్వాత, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మనం డిఎడ్ చేసినా కూడా మనకు దాని దీనికి సంబంధం లేదు, ఎలిజిబుల్, మనకు ఎడ్యుటి పోస్ట్కి ఎలిజిబుల్. సో దయచేసి ఇది తెలుగు పండిట్లకు సంబంధించింది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలామంది కూడా ఆ అమ్మాయి చెప్పారు, ఇంతకుముందే సాయంత్రమే కాల్ చేశారు, కాల్ చేసినది ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పారు. ఆ అమ్మాయితో పాటు అట్లా ఆపి పెట్టారట ఇంకొందరు కూడా, వాళ్ళవి కూడా చేశారని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే తప్పనిసరిగా మన ఎవరికైనా డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి, లేకపోయినట్టయితే మనకు డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్ళండి. ఏదైనా ఉన్నట్టయితే నా చేతనంత మేరకు మీకు సలహాను సూచనను లేదా నాకు తెలిసిపోతే ఇతరులను అడిగానే మీకు చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9949038628. మరొకసారి 9949038628. సో దయచేసి ఈ యొక్క క్లారిఫికేషన్ మీకు ఎందుకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మామూలుగా వాట్సాప్లో చెప్పారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్, బీఎడ్ చేస్తున్న వారైతే డిఎడ్ చేయొచ్చా ప్లీజ్, సరే మీరు చెప్పండి వ్యాలిడ్ అవుతుందా, నేను బీఎడ్ చేశాను ఇప్పుడు డిఎడ్లో జాయిన్ అవుతున్నా సార్, మొత్తం ఎడ్యుటీలో ఉన్నవారే సార్ ఎస్ఏలో అని అంటున్నారు, అంటే ఎడ్యుటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మరి ఇప్పుడు బీఎడ్ చేసిన తర్వాత కూడా వారు ఏంటంటే డిఎడ్ చేస్తున్నారు, జాయిన్ అయినారట అని ఇక్కడ వారు కూడా పెట్టారు. అమ్మ మీకు ఏం దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు, మీరు చేస్తున్న డిఎడ్ ఖచ్చితంగా 100% వ్యాలిడే, అలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సేమ్ దాన్నే ఇక్కడ పెట్టారు. సో డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల మనకైతే అసోసియేషన్ ఉందో వారు కూడా చెప్పారు, ఎడ్యుటీ పోస్టులకు
బీఎడ్ చేసిన తర్వాత డిఎడ్ చేస్తే అనుమతి లేదంటూ వస్తున్న వార్తలు తప్పుడు అని పాఠశాల విద్యా కమిషనర్ వారు కూడా ఒక ప్రెస్ నోట్లో చెప్పారట. ఇది ఈ డిఎస్సి ఉత్తర్వులో ఇచ్చిన అంశం, హయ్యర్ లోయర్ స్టడీ అంశం. ఇది కేవలం కొన్ని రకాల పండిట్ ఓపెన్ ఇంటర్ అంశాలకు మాత్రమే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.